సహభోజనుని పలహారమునకు ఇనుప గుగ్గిళ్ళు వండి వడ్డించినావు. అమ్మ నీ చేతి తాలింపు కమ్మదనం భరత దేశాన గుమగుమ పరిమళించింది. అంటే ఏంటి వివరణ చెప్పు అమ్మమ్మ. ఇనుప ఇనుప ఈ గుగ్గిళ్ళు రౌకి తీసుకపోయి ముగ్గురు అదే లక్ష్మీదేవి పార్వతీదేవి సరస్వతీదేవి దగ్గరికి పోతారు. మూడు రోజులు పోయి అమ్మాజీ ఉడకబెట్టి పెట్టారు అంటారు. అరే ఇనుప గుగ్గిళ్ళు ఎట్ట ఇనుప రాళ్ళని ఎట్ట ఉడకబెట్టి పెట్టాలి ఎక్కడ ప్రపంచం ఎవరంటే నేను ఉడకబెట్టి మా ప్రతిభత ఉన్నది భూలోకంలో ఆమె ఉడకబెట్టి పెట్టాలంటే మా ముగ్గురు ముగ్గురు అమ్మలతో కానీ ఆమెతో ఏడైతే పని అంటాడు అని చెప్పి వెళ్ళగొడతాడు నారదుని. వెళ్ళగొడితే నేను ఉడకబెట్టి తెచ్చి పెడతా అని చెప్పి అప్పుడు అత్తిరి మామని ఆశ్రమానికి వచ్చి అమ్మ ఉడకబెట్టి పెట్టావా అని అంటే సరే ఉడకబెట్టి పెడతాను. ఎవరు అసూయాదేవి పెడితే ఇగో బుక్కుంటే అత్తారు మళ్ళీ ముల్లోకాలకి అమ్మ ఇగో అసూయాదేవి ఉడకబెట్టింది బుక్కుండి మీరు కూడా బుక్కుండే ఇది ఎక్కడ పాపం మేము ఉడకబెట్టని ఆమె ఇట్లా ఉడకబెట్టింది అని అంటే ఆ ప్రతిభత కనుక ఉడకబెట్టిందంటే ఆ ప్రతిభత భంగం చేయాలని చెప్పి ముగ్గురిని దొరుకుతారు భర్తలను విష్ణువును శివుణ్ణి పది బ్రహ్మదేవుణ్ణి ముగ్గురిని పోయి ఆమె ఆమె భంగం చేయాలి ఆమె ఎట్లా ఉడకబెడుతుంది మాకు లేని సాధ్యం ఆమెకు ఎట్లయితుంది అని చెప్తే పోతారు. పోయి అమ్మ మాకు మీరు ఋషీశ్వరుల వేషంతో పోతారు వీళ్ళు ముగ్గురు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అతి మామని ఆశ్రమానికి వస్తారు. అమ్మ ఆశ్రమానికి వచ్చి అమ్మ మాకు మాకు భోజనం పెట్టాలి నువ్వు భోజనం పెడితే మేము తింటాం ఋషీశ్వరులు అంటే చాలా మంచిది ఎట్లా పెట్టుకుంటే అట్లా పెడతా అంటే అంటే నగ్నంగా ఉండి వండి పెట్టాలంటే మీరు నగ్న నువ్వు నగ్నంగా ఉండి మాకు వండి పెట్టాలి అంటే అంటారు ఆ మునీశ్వరుడు ముగ్గురు అంటే నగ్నంగా ఉండి వండి పెట్టాలంటే సరే మీ ఆయా మీ ఆదేశం అట్టుంటే తప్పనిసరి చెప్తా ఉంటుంది అని చెప్పి అప్పుడు నేను ఖచ్చితంగా ప్రతివాదన అయినట్టు అయ్యేది ఉంటే ముగ్గురు పసిబాల అవుదురు కాక నేను నిజంగా ప్రతివాదన అయ్యేది ఉంటే నీ అత్రి మామని భార్యనై నిజంగా ప్రతివాదన అయ్యేది ఉంటే ముగ్గురు నన్ను పరీక్షించిన ఈ ఋషీశ్వరులు పసిబిల్లలు అవుతారని చెప్పి అప్పుడు అనగానే ముగ్గురు పసిబిల్లలు అవుతారు. పసిపిల్లల ముంగట నగ్నంగా ఉండి వండి వండుతుంది వడ్డిస్తుంది పసిపిల్లల ముంగట పసిపిల్లలకి ఎవరికైనా పసిపిల్లలైనా పసిపిల్లల ముంగట ఆమె వండి వడ్డిస్తుంది అన్నట్టు ఆ ఉయ్యాల మూడు చుట్టాలు కట్టి ఉయ్యాల నూపుకుంటా పాటలు పాడతా ఉంటాయి. అయ్యో మా భర్తలు పోయింది పసిపిల్లలు ఎట్లా అని అగో మీ భర్త అక్కడ ఊపుతాను అనసూయాదేవి దగ్గర ఓ తీసుకొచ్చుకోకుండాంటే పోయి అమ్మ మా భర్తలు వీళ్ళనంటే గుర్తంటే అప్పుడు ఆమె ఇక వాళ్ళను మళ్ళా ఆ భాష బిడగానే అయ్యో ముగ్గురు మూర్తులు నాకు అయితే మీరు ముగ్గురు మూర్తులు నాకు పసిబిడలు అయింది కనుక మూడు మూర్తుల అవతారంతో దత్తాత్రేయుడు అన్నట్టు దత్తాత్రేయుడు అయ్యి వాళ్ళకు అనసూయాదేవి దగ్గర ఉంటారు అన్నట్టు దత్తాత్రేయుడు అనసూయ కూర్చు ఈ ముగ్గురు మూర్తులు త్రిమూర్తుల అవతారం అన్నట్టు దత్తాత్రేయుడి జన్మము అలా జరిగింది అలా జరిగింది.